ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్య అంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. తిరుపతి జిల్లా తిరుమలలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ తరగతులు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 108 రోజుల శాకాహార ర్యాలీ కార్యక్రమాలు. గుంటూరు జిల్లా తెనాలిలో పౌర్ణమి ధ్యానం మరియు సజ్జన సాంగత్య కార్యక్రమం. వనపర్తి జిల్లా అమరచింతలో అద్భుతంగా జరిగిన ప్రకృతిలో మౌన ధ్యాన కార్యక్రమం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు బ్రహ్మర్షి తట్టవర్తి రాఘవరావు గారు, బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మి దంపతులు. ఈ కార్యక్రమం 3వ రోజున బ్రహ్మర్షి తట్టవర్తి రాఘవరావు గారు, రాజలక్ష్మి దంపతులు గురు సాంగత్యం విశిష్టత, ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యతలను ఎంతో అద్భుతంగా వివరించారు. ఆ గురువు భయపడి మీరు దూరంగా ఉంటే నష్టపోతారు. మొదట్లో మేము భయపడేవాళ్ళం. పత్రి గారు చాలా తీవ్రంగా ఉండేవాడు ఆయన. తర్వాత అర్థమైంది, దూరంగా ఉంటే నష్టపోతాం, ఎంత దగ్గరగా ఉంటే ఎంత దెబ్బలెట్టినా అది మనలో మంచి మార్పు కోసమే ఆయన చేసే ప్రయత్నం తప్ప అంతగానే ఏం కాదన్నది అర్థం చేసుకున్నాం. ఎందుకు ఉంటుంది ఆయన కోపం? నువ్వేమైనా శత్రువా? నీ మీద ఏమైనా కోపం ఉంటుందా? జ్ఞానకాంక్షతో దగ్గరికి వస్తారు. మీరు మిమ్మల్ని సరి చేయవలసిన ధర్మం ఆయన మీద ఉంది, బాధ్యత ఉంది ఆయన మీద. జ్ఞానం మాత్రమే మోక్షాన్ని ఇవ్వగలదు. ఆ ఇవన్నీ కూడా, ఆ మార్గాలన్నీ కూడా జ్ఞానం పొందడానికి సహకారిగా మాత్రమే ఉంటాయి. భక్తి, కర్మ, యోగం జ్ఞానం పొందడానికి సహకారులు అంతే తప్పించి అవి ఉంటే చాలు, జ్ఞానం అవసరం లేదు అని అనుకుంటారు. కానీ ఒక పక్క జ్ఞానం వింటూ సాధన చేస్తే చాలా తొందరగా ఎదుగుదల మనిషిలో ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీ అందరికీ గమనించండి, పత్రి గారు మనందరికీ ఒకటి చెప్పారు. ఒక్క సాధన ఒకటే ఇచ్చారా, లేదా జ్ఞానం కూడా పొందాలి అని చెప్పారా? సాధనతో పాటు జ్ఞానం పొందాలి. ఆ జ్ఞానం పొందితేనే మోక్షస్థితికి వెళ్ళాం. సాధన ఒక్కటే చెప్పి ఆయన ఊరుకోలేదు. ఎవరు చెప్పండి, ఏ గురువులు చెప్పండి, సాధనతో పాటుగా ఆ జ్ఞానం కూడా మనకి తెలియపరుస్తారు. తిరుపతి జిల్లా తిరుమలలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు గారు. ఈ కార్యక్రమంలో ధ్యాన ప్రబోధకులుగా మాస్టర్స్ సుజిత, సుజాత, హేమలత గారు పాల్గొని శాకాహారము, ధ్యానం విశిష్టత మరియు ఆత్మజ్ఞానం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విశ్వ చైతన్య శక్తి మీలోకి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి క్షణము ప్రతి ఒక్కరూ దాన్ని గమనించండి. ధ్యానం ద్వారా మనము ఆ పరమాత్ముని చేరుకుందాం. పరమాత్ముని చేరుకునే ఏకైక మార్గం ధ్యానం. చేతులు రెండు క్రాస్ చేసుకోండి. జాయింట్ యువర్ హ్యాండ్స్ అండ్ అబ్జర్వ్ యువర్ బ్రీత్. ఇన్హేల్ అండ్ ఎక్సెల్. Don't shake your body, observe your breath. Chairs lo kuchune vaallu kaala rendu kuda cross chesukondi. Sahaja siddhanga jarige swasana gamaninchandi. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 108 రోజుల శాకాహార ర్యాలీని విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమం 7వ రోజున శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఎనికిపాడు నుండి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శనతో ర్యాలీ విజయవంతంగా పూర్తి చేశారు. దేవుడు ఉన్నాడు,
ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు కోటుడు పెట్టిన కొనలేనిది ప్రాణం జీవించు జీవించలేవు బ్రతుకు బ్రతకలేవు హింసా చోడు హింసా పకడు హింసా చోడు హింసా పకడు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో అన్నదానము మరియు ధ్యానము శాకాహార ప్రచార కార్యక్రమాలను హిమాలయ అమరగురు ఆర్యశ్రీ మహోతర్ బాబాజీ ట్రస్ట్ వ్యవస్థాపకులు అమన్ హనీ అలీ ఖాన్ దంపతులు మరియు బాన్ ప్రకాష్ గారుల నిర్వహణలో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ 31వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పెనుమత్స శిరీష సత్యం గారు మాట్లాడుతూ అన్నదాన వితరణ చేయడమే కాకుండా ధ్యానాన్ని శాకాహారాన్ని అందించడం ద్వారా ప్రజలకి ఆరోగ్యం మానసిక ప్రశాంతత ఆత్మజ్ఞానంతో పాటు సమాజంలో శాంతి భద్రతలు నెలకొంటాయని వివరించారు. గుంటూరు జిల్లా తెనాలి కొత్తపేట రాధాకృష్ణ కళ్యాణ మండపంలో పౌర్ణమి ధ్యానము మరియు సజ్జన సాంగత్య కార్యక్రమం తెనాలి పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ సౌజన్య గారు విచ్చేసి రామాయణంలో సీతాదేవి అనుభవించిన కర్మలకు గల కారణాలను వివరిస్తూ కర్మ సిద్ధాంతాన్ని బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. నిరంతర జ్ఞాన స్థితిలో ఉంటూ కూడా ఆవిడ వివేకం కోల్పోయింది కొంచెం సమయమే. ఇక అక్కడ నుంచి ఆవిడ రావణాసు తీసుకెళ్ళిపోవటం ఇవన్నీ మనం తెలిసించుకోవాలి. ఎప్పుడైతే ఆ లంకకు వెళ్ళిందో అప్పుడు ఆమె పరిపూర్ణ ధ్యాన స్థితిలోకి వెళ్ళి తన అంతరంగంలోకి వెళ్ళిపోయింది. అసలు బాహ్య ప్రపంచంతో ఆమెకు ఆహారం కానీ ఎటువంటి పని లేదు. నిజమైన ప్రకాశం జిల్లా పోతవరం గ్రామం శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు మాస్టర్ శ్రీనివాసరావు గారు. ఈ కార్యక్రమానికి 21వ రోజు జ్ఞానదాతగా మాస్టర్ శైలజ గారు విచ్చేసి అహం బ్రహ్మాస్మి అనే అంశం గురించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులతో సామూహిక ధ్యానం చేయించారు. వనపర్తి జిల్లా అమరచింత మండలం ప్రకృతిలో మౌన ధ్యానం కార్యక్రమాన్ని వెంకటేష్ వేణుగోపాల్ శివరాములు గారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా డాక్టర్ రామకృష్ణ గారు విచ్చేసి మౌనంగా ఉండటం ద్వారా సంకల్పానికి శక్తి పెరిగి మాట శుద్ధి అవుతుందనే ఆత్మజ్ఞానాన్ని బోధించారు. హాజరైన ధ్యానులందరితో సామూహిక మౌన ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ మున్ని గారు విచ్చేసి ఆత్మజ్ఞానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా అందరూ తెలిసిన జ్ఞానాన్ని ఆచరించడం, నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచడం ద్వారా పొందే లాభాలను గురించి తెలియజేశారు. కృష్ణమూర్తి అమ్మా గంగాదేవి తల్లి, నేనేదో వినానో నాకు అది నువ్వు ఇచ్చినావు తల్లి అని నీకు ధన్యవాదాలు అని ఇలా మొక్కుకొని ఆ బుక్కు తీసుకుంటాడు. ఆ బుక్కు అనుకున్నానే ఏమొద్దా ఈ బుక్కు, బుక్కు దొరికిందే అని అప్పుడు అమ్మకి ఆ గంగాదేవి తల్లికి అడుగుతాడు. అమ్మా గంగాదేవి ఏమి తల్లి, ఏదో వజ్రాల మూట ఇస్తావనుకుంటే ఈ పాట పూర్వపు
ఆ గంగాదేవికి నేర్చుకుంటారు. ఇక ఆ గంగాదేవికి బాధతో అడిగి ఇంకా ఆ గంగాదేవి చెప్తుంది, నాయన నీకేదైతే ఆ బుక్కు దొరికిందో ఆ బుక్కు ఒక్కసారి చదువు, నీకేమి కావాలో అది దొరుకుతుందా బుక్కులు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం శాంతినగర్లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ కాశీ విశ్వనాథ్ గారు విచ్చేసి శైశవాత్మ, బాలాత్మ, యవనాత్మ, వృద్ధాత్మ మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఇస్తూ సంసారంలో నిర్వాణం పొందడం గురించి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని బోధించారు. బాల్యంలో లేదు, యవ్వనంలో లేదు, ఇంకా ప్రౌఢంలో మరి పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన తర్వాత ఏమి తన తల్లి తండ్రుల్ని ఏ విధంగా చూసుకోవాలి, తన భార్య ఏ విధంగా చూసుకోవాలి, రకరకాలుగా ఇంకా ఇంకా ఏమి తన ఆలోచన విధానం అంతా కూడా చింతలంతా కూడా ఏమైపోతుందంటే తన కుటుంబం మీదే అలా వెళ్ళిపోతుంది. ఇంకా భగవంతుల గురించి ఆ దైవం గురించి ఎప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు అంటే అప్పుడు కూడా లేదు. బాల్యంలో లేదు, యవ్వనంలో లేదు, ప్రౌఢంలో లేదు, కనీసం వృద్ధాప్యంలో అయినా ముసలితనం లేక వచ్చిన తర్వాత అయినా కూడా ఏమన్నా భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడా అంటే ఏమీ ప్రయత్నించడు. ఎందుకు ఆల్రెడీ ఇవన్నీ కూడా జీవనాధారము, తన తల్లిదండ్రులను చూసిన విధానము, తన భార్య తన పిల్లలను చూసిన విధానంతో ఆటోమేటిక్ గా తన విసుగు చెందిపోయి ఉంటాడు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ హనుమంత్ గారు విచ్చేసి వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. లేదంటే నిద్రలో లేచేది వెళ్ళిపోయేది నీ పక్కన చనిపోతాను, అన్యాయం చేసిన శాంతి నేను పిల్లలైతే నీ బాధ్యత అని ఎన్నో తొక్కు చెప్పినాను. ఏమి కాదు మనకి, ఏ అప్పులు ఉన్నాయని నిలబడతాను, అప్పులో ఇల్లు అమ్మేసి కట్టేద్దాం, పని పోయి బతుకుందాం, అందరూ ఉన్నోళ్ళే ఉండాలా ఏమన్నా, అందరూ లేని వాళ్ళుగా ఎట్లా బతుకుతున్నారు చెప్పని ఎంతో ధైర్యం ఇచ్చి ఎంతగానో చేసింది. ఇప్పుడైతే మేడం ఒక 3 నెలలు పైన అయింది మేడం, ఇంట్లో అన్నం అనేది తినలేదు మేడం, డైలీ ఒక ఊరు మేడం, డైలీ సాయంకాలం అయితే పోతాను, అవి ఎక్కడో పోతానా నువ్వు ఏమి ఇంటి కార్యక్రమం రావు కానీ 3 నెలలు 4 నెలలు ధ్యానంపై వచ్చినప్పుడు ఒక్కరోజు కొత్త రోజు కానీ అడగలేదు మేడం మహాతల్లి. ఎందుకంటే మొత్తం సర్వము ఆస్తులు కోల్పోయినాను, అన్నీ కోల్పోయినానని నాలో దైనలక్ష్మిగా నిలిపోయింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో సామూహిక ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమాన్ని నిర్వహించారు నందికొట్కూరు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ మల్లికార్జున గారు విచ్చేసి ధ్యాన జ్ఞాన సజ్జన సాంగత్య మరియు శాకాహార ప్రచారాల ఆవశ్యకతను ఎంతో అద్భుతంగా వివరించారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ.